హాయ్ ఫ్రెండ్స్, ఓం వారాహీ దేవి నమః. అమ్మవారాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియో ఏంటంటే, రేపే అధిక శ్రావణ పౌర్ణమి, 30 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అద్భుతమైన రోజున ఉప్పుతో ఈ విధానంగా పరిహారం చేస్తే భిక్షవాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అంటే ఆర్థికంగా మీరు ఊహించని పురోగతిని మీరు సొంతం చేసుకుంటారన్నమాట. అయితే అధిక శ్రావణ పౌర్ణమి ఎందుకు అంత విశిష్టతను సంతరించుకుంటుంది? ఆ రోజు ఉప్పుతో పరిహారం చేస్తే ఆర్థికంగా వృద్ధిని ఈ విధానంగా చూడగలుగుతారనేది ఒక వివరాలని ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. ఇక హిందూ ధర్మశాస్త్ర ప్రకారము మనము కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల, కొన్ని పూజా విధానాలు పాటించడం వల్ల మనకుండే సమస్యలు తొలగిపోతాయి, అలాగే మనకు ఆర్థికంగా వృద్ధిని చూడగలుగుతాము. అలాగే ఈ పూజా విధానాల ద్వారా భగవంతుడి యొక్క ఫలితం పొందుతాము. అదే విధానంగా కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మన కొన్ని సమస్యలు కూడా తొలగించుకుంటాము. పరిహారాలు చేసుకోవడానికి ఒక్కొక్క పరిహారానికి ఖచ్చితంగా మనకి ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా తిథి రోజులలో చేసుకునే పరిహారాల వల్ల ఇంకా ఎక్కువ ఫలితాలు అనేది కోరుకుంటామన్నమాట. వారికి ఉన్న సమస్యలు తొలగించుకోగలుగుతాము, ఆర్థికంగా కూడా చూసుకోగలుగుతాము. అయితే ఈ పరిహారాల్లో ముఖ్యంగా చేసే పరిహారం ఏంటంటే, ఉప్పుతో చేస్తే పరిహారం ముఖ్యంగా అధిక శ్రావణ పౌర్ణమి రోజు 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీనికి ఎంతో విశిష్టత ఉంటుంది. అమావాస్య పౌర్ణమి తిథుల్లో చేసే పరిహారాల వల్ల ఎన్నో రకాల పరిహారాలను అద్భుతాలు పొందుతారు. రేపే అధిక శ్రావణ పౌర్ణమి రాబోతుంది కాబట్టి ఉప్పుతో ఈ రకమైన పరిహారం చేసినట్లే గనక అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా మీరు ఊహించని అభివృద్ధిని చూస్తారు. అనేక విషయాల్లో మీరు ఊహించడం, అంతకు ముందున్న మానసిక సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో ఊహించని పురోగతిని చూస్తారు. అయితే ఉప్పుతో ఏ విధమైనటువంటి పరిహారం ఎలా చేయాలి అనే ఒక విషయానికి వస్తే, రేపే అధిక శ్రావణ పౌర్ణమి కాబట్టి ఉదయాన్నే లేచి పౌర్ణమి సమయంలో మొదలైన తర్వాత ఉప్పుతో ఈ విధానంగా పరిహారం చేసుకోవాలి. ముందుగా దీనికోసం మట్టి పాత్రను కానీ లేకపోతే గాజు పాత్రను కానీ తీసుకోవాలి. అంటే దీంట్లో ఏది మీకు అందుబాటులో ఉందో అదే తీసుకోండి. ఖచ్చితంగా ఈ పాత్రను తీసుకోవాలని కాదండి, రెండింట్లో గాజు పాత్ర లేదా మట్టి పాత్ర ఏదైనా సరే పర్వాలేదు. రాళ్ళుప్పు అంటారు కదా, అంటే రోజు కూడా మనం యూజ్ చేసుకునే ఉప్పు కాకుండా రాళ్ళుప్పును వేసుకోండి. పరిహారాలకి రాళ్ళ ఉప్పుకు చాలా ఉపయోగం ఉంటుంది. పరిహారం చేసేటప్పుడు మన ఇంట్లో వాడే వంట పదార్థాలకు వాడే ఉప్పు కాకుండా ఇంకా పరిహారం యొక్క ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఉప్పును ఎందుకు మనం వాడుతున్నాము అంటే, ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీ గ్రహించే శక్తి ఖచ్చితంగా ఉంటుంది. మనము ఎన్నోసార్లు గమనించే ఉంటాము, బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ, చిన్నపిల్లలు కానీ, ఇలా ఎవరైనా సరే ఉప్పుతో జిస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఉప్పుతో ఎండు మిరపకాయలతో జిస్ట్ తీసుకుంటూ ఉంటారు, నిమ్మకాయలతో జిస్ట్ తీస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యము ఉపయోగించేది ఇంకా ఉప్పు. ఇది అందరి ఇళ్లలో ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు వచ్చేసి ఈ పరిహారానికి చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది. మనకు పెద్దలకి తెలుసు కాబట్టి మనం జిస్ట్ తీస్తూ ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత, పౌర్ణమి తిథి సమయంలో స్టార్ట్ అయిన తర్వాత, ఇంకా స్నానం చేసిన తర్వాత ఒక మట్టి పాత్రలో కానీ ఒక గాజు పాత్రలో కానీ ఆ పాత్ర నిండుగా ఉప్పు తీసుకోండి. సగం వరకు కాకుంటే, లేకపోతే ఫ్లాట్గా ఉండే విధానం కాకుండా నిండుగా అయ్యేంత వరకు కొప్పురంగా రావాలన్నమాట. ఈ రాళ్ళ ఉప్పుని అందులో వేసిన తర్వాత ఈ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుజ పైన కుంకుమ వేయండి. ఎంత అంటే 3 వేళ్లతో పట్టుకుంటే చిటికెడు అంటారు కదా, అంత పసుపు అంత కుంకుమను తీసుకొని దానిపైన చిటికెడు చల్లాలన్నమాట. ఈ విధంగా చల్లిన తర్వాత మట్టి పాత్ర లేదా గాజు పాత్రను తీసుకొని నీ ఇంట్లో తీసుకొని అన్ని గదులు, ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదుల్లో కూడా ఈ పాత్రను పట్టుకొని తిరగాలి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిహారం చేసే సమయంలో బయట వ్యక్తులు ఎవ్వరు కూడా ఇంట్లో ఉండకూడదు. ఈ సమయం చూసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానంగా ఈ పాత్రను పట్టుకొని ఇంట్లో ఉన్న గదులన్నింటినీ, ఎన్ని బెడ్రూమ్స్ అలాగే వంట గదుల్లో, హాల్లో, అన్ని రూమ్స్లలో తిరిగిన తర్వాత
ఈ పాత్రను తీసుకెళ్ళి మీరు ఎవరు తొక్కని తిరిగని ప్రదేశంలో ఒక మూలన పెట్టి ఉంచాలి. బీరువ పైన కానివ్వండి, బీరువ కింద కానివ్వండి, మంచం కింద కానివ్వండి, అటుక పైన కానివ్వండి. ఎందుకంటే ఈ విధానంగా చెప్పడం జరుగుతుందంటే ఎవరు కూడా దీన్ని కదపకూడని ప్రదేశంలో పెట్టాలి. ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉన్నట్లయితే దీన్ని కదిపిస్తూ ఉంటారు, దీనివల్ల ఆ ఫలితం అనేది దక్కదు. కాబట్టి ఎవరు కదపని ప్రదేశంలో దీన్ని మూలకు పెట్టాల్సి ఉంటుంది. ఆ ప్లేస్ ఏంటిదని మీరే చూసుకొని మీ ఇంట్లో ఎవరు తాకని ప్రదేశంలో ఏదైతే ఉంటుందో అక్కడ పెట్టాలన్నమాట. అలా అటువంటి ప్రదేశాలలో ఆ పాత్రని ఆ విధానంగా ఉంచండి. ఆ పాత్రని ఈ విధానంగా ఎంత సమయం పాటు ఉంచాలి అంటే 8 గంటల సమయం పాటు అదే విధానంగా ఉంచాలి. ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుందన్నమాట. ఇంకా మన ఇంట్లో కానీ మన పైన కానీ ఈ దుష్టశక్తుల ప్రభావం ఉన్న నరదిష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి, నకారాత్మక శక్తుల ప్రభావం ఏది ఉన్నా కానీ మన ఇంట్లో నుంచి ఆ శక్తి అంతా కూడా లాగేసుకుంటూ ఉంటుంది. అదేవిధానంగా పసుపు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విషయం మనం అందరికీ కూడా తెలిసినదే. మన పూజలు ఖచ్చితంగా పసుపు వాడుతూ ఉంటాము. అదేవిధానంగా ఇంట్లోనే ఆడవాళ్ళు గడపలకి పసుపు రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ విధానంగా పసుపు రాసుకుంటే మనకి పసుపు రాయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. చాలా సంతోషంగా మన ఇంట్లో సంతోషంగా తిరుగుతుంది. ఎందుకంటే పసుపుకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. దీని యాంటీబయాటిక్ లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. ఏ విధానంగా పసుపు వేయడం వల్ల మనకి ఇంట్లో శుభ ఫలితాలు కలుగుతాయని అర్థం. ఉప్పును వేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ లాగేసుకుంటుంది. పసుపు వల్ల, కుంకుమ వల్ల కూడా ప్రతి స్త్రీలు మన ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూనే ఉంటారు. కుంకుమ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పూజల్లో ఖచ్చితంగా పసుపు కుంకుమ గంధాలను ఉపయోగించుకుంటూ ఉంటారు. దీనివల్ల ఫలితాలు ఉంటాయి. అదేవిధానంగా కుంకుమ నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉంటారు. కుంకుమ వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఏదైనా దుష్టశక్తుల ప్రభావం ఉన్న నకారాత్మక శక్తులు ఉన్నా కానీ నరదిష్టి, నరఘోష, ఇటువంటి పీడలు కానీ, బాధలు కానీ, ఏవైనా కానీ మన పైన ఉన్నా కానీ, ఇంటి పైన ఉన్నా కానీ అదంతా కూడా ఆ దాంట్లోకి రాగేసుకుంటుందన్నమాట. ఈ విధానంగా మట్టి పాత్రను గల్లుప్పు పైన, పసుపు పైన, కుంకుమ పైన వేస్తే ఇంట్లో రూమ్స్ అన్ని తిప్పిన తర్వాత ఈ యొక్క సైడ్ ఎవరు తిరుపని ప్రదేశంలో పెట్టిన తర్వాత 8 గంటలు దాటిన తర్వాత, అది ఉదయం సమయం కావచ్చు, రాత్రి సమయం కావచ్చు, ఒకవేళ మీరు రాత్రి చేయలేరనుకుంటే కనుక లేచిన తర్వాత కూడా పౌర్ణమి సమయం గడిచిపోయిన తర్వాత ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్ళి ఎవరు చూడని ప్రదేశంలో లేను ఇంట్లో ట్యాప్ కింద సింకులో కానివ్వండి, బయట మీరు బాల్కన్లో కానివ్వండి, దాని కింద కూడా సన్నగా నీట్గా పెట్టుకోవాలి. సన్నగా దారి అనేది దాని కింద ఈ పాత్రను పెట్టాలన్నమాట. మీరు రాళ్ళుప్పు, పసుపు, కుంకుమ అనేది చిన్నగా కరుగుతూ బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధానంగా శక్తుల ప్రభావం అనేది మన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అదే విధానంగా మీ సమస్యలన్నీ కూడా పోతాయి, అదృష్టవంతులు అవుతారు. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడం వల్ల ఖచ్చితంగా పాజిటివ్ అనేది ఉంటుంది. ఈ విధానంగా మీరు చేసిన తర్వాత స్నానం చేయాల్సి ఉంటుంది. స్నానం చేసిన తర్వాత ఈ విధానంగా ఉప్పును తీసుకొని వెళ్ళి ట్యాప్ కింద పెట్టి ఈ విధానంగా చేయకూడదండి. స్నానం చేయకుండా మాత్రం ఈ విధానంగా చేసుకున్న తర్వాతనే స్నానం చేయాలి. ఎందుకంటే దుష్టశక్తుల ప్రభావం అనేది పాత్రలోకి వచ్చింది కాబట్టి ఈ విధానంగా చేసుకున్న తర్వాతనే వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తే లక్ష్మీదేవికి పూజలు చేసి దీపం వెలిగించి మీ ఇంట్లో ధూపం సాంబ్రాణి వేసుకోండి. అంటే మీ ఇంట్లో మొత్తం సువాసన వెదజల్లే విధానంగా ఈ సాంబ్రాణి పొగను వేసినట్లయితే గనక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లో సువాసనతో అలాగే మీరు పూజ చేసుకుంటారు కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి. ఖచ్చితంగా చేసుకోండి. ఈ విధానంగా మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిరిగి వచ్చి మీ ఇంట్లో కొలువై ఉంటారని చెప్పుకోవాలి. ఈ విధానంగా మీరు అధిక శ్రావణ పౌర్ణమి రోజు ఇటువంటి పరిహారం చేసినట్లయితే శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నిండుకుంటుంది. ఈ విధానంగా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరు ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహీదేవి అయిన మహా అమ్మవారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ ఈ విధానంగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి, నవమి తిథులలో
అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజులలో మనం ఏ పరిహారం చేసినా కానీ ఆ అమ్మ మనకున్న కష్టాలు బాధల నుంచి బయటపడేసి ఇంకా ఉప్పుతోటి చేస్తున్నాం. మంగళవారం వచ్చింది, ఉప్పుతోటి కనుక ఏ పరిహారం చేసినా సరే మనకు జిష్ట అనేదే పోతుంది, నకారాత్మక శక్తి అంతా తొలగిపోయి మంచిగా మనం నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి మనమంతా శుభంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉండాలన్నా మంచిగా మనకు మంచి జరగాలన్నా కానీ కంపల్సరీ ఉప్పుతో ఈ పరిహారం చేసుకొని చూడండి, కంపల్సరీ మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం వారాహిదేవి అయి నమః. ఎవ్వరు కూడా మర్చిపోకుండా ఈ పౌర్ణమి తిథిని మాత్రం అందరూ ఉపయోగించుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. కంపల్సరీ ఈ విధానంగా చేసుకోవడానికైతే ట్రై చేయండి, ఎవ్వరు కూడా మిస్ కాకుండా.